బాధితులు స్పీకర్ ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోగా ఆయన స్థానంలో నీరబ్ ను నియమించారు. ఇక గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సుబ్రహ్మణ్యాన్ని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ క్యాడర్ కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇక తాజాగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయనకు బాధ్యతలను అప్పగిస్తూ కూడా జీవో జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, మనీషా, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే అటు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు ముందుగానే వారి వారి స్థానాలకు సంబంధించి కూడా కేటాయింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితిగా ఉంది. 1987 బ్యాచ్కి చెందినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ఉన్నారు. మనం కనుక చూసుకుంటే ఏదైతే మొన్నటి వరకు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికి కనుక చూసుకుంటే ఏదైతే అటు ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎవరైతే అటు జవహర్ రెడ్డి ఉన్నారో పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా వెలువరించినటువంటి పరిస్థితి అటు జవహర్ రెడ్డి పైన ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఆయన సెలవు పైన వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కొత్త సీఎస్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది కాబట్టి ఖచ్చితంగా ఐదేళ్లలో కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి ఇప్పటికే అటు చాలా శాఖలకి సంబంధించినటువంటి కమిషనర్ గాను అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారు కూడా వ్యవహరించారు కాబట్టి ఆయన ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి తెలివితేటలు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి సామర్థ్యం అంతా కూడా పూర్తిగా కూడా ప్రభుత్వ తోడ్పాటుకు ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎస్ ప్రతి ఒక్క ప్రభుత్వ నిర్ణయంలో కూడా చాలా కీలక పాత్ర వ్యవహరిస్తుంటారు. రాష్ట్రానికి సంబంధించి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అందరి అధికారుల పైన ఉన్నటువంటి ఉన్నత అధికారిగా సీఎస్ ఉంటారు కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా సీఎస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే అటు ఇప్పటికే అటు సీఎంఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా దాదాపుగా
ఇప్పటికే వారి వారికి సంబంధించి ఎవరెవరు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రధాన అధికారులుగా ఉంటారనేది ఇప్పటికే అటు చర్చ కూడా జరుగుతుంది. అటు సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏదైతే ముద్దాడ రవిచంద్రన్ కూడా నియమించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఇప్పటికే మరికొన్ని రోజుల్లో ఇద్దరు ముగ్గురు అధికారులను కూడా దాదాపుగా ఖరారు చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిఎస్ అదేవిధంగా సీఎంఓ క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చాలా రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయో, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిలో కూడా సిఎస్ అదేవిధంగా సీఎంఓ ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి చాలా ముఖ్య భూమిక ఉంటుంది. కాబట్టి ప్రతి నిర్ణయంలో కూడా వీరిది చాలా కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారులందరూ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పనితీరులో పూర్తిగా కూడా ఐఏఎస్ అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి నీరబ్ కుమార్ ప్రసాద్ను ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఇప్పటికే ఆయన కొద్ది రోజు అంటే దాదాపుగా ఈ రోజు లేదా రేపట్లోనే ఛార్జ్ తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి కొత్త సిఎస్ను నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు 12వ తారీఖున జరిగేటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అటు వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డి పూర్తిగా కూడా తన బాధ్యతలు విస్మరించి ప్రభుత్వానికి ఒక పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక సైనికుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారనేది అటు ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి. గతంలో ఎన్నికల కమిషన్కు కూడా చాలాసార్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, మనం సిఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే మంచిదనేటువంటి విధంగా కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన లేదంటే మిత్రపక్షాలు అన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు దగ్గర పడుతున్నటువంటి సమయంలో నూతనంగా ఏదైతే కూటమి అధికారంలోకి రావడం తర్వాత వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు ఇటు ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అటు సెలవులు పెట్టడం, ఆ తర్వాత రాజీనామాలు చేయడం కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలో సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. రాష్ట్రానికి సంబంధించి కూడా రేపు చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ ఏదైతే సిఎస్గా వ్యవహరించబోతున్నారో వారికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మనీష ఎస్ రాజ్ కుమార్, మీరన్నట్లుగా కూడా ఆంధ్ర రాష్ట్రం అనే కాదు ఏ ప్రభుత్వంలో కూడా సిఎస్ పాత్ర అనేది కూడా చాలా కీలకం. నిన్న కూడా చూసాం, అంటే ఈ రోజు ఈ నెల చివరి వరకు కూడా ప్రస్తుతంగా ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి పదవి విరమణ చేయబోతున్న నేపథ్యంలో, నీరబ్ కుమార్ నియమించిన నేపథ్యంలో నిన్న కూడా నిన్న మార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు కలవడానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాని కానీ రామిరెడ్డి కాని కూడా వీళ్ళందరూ కలుస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ కొరడా జుల్పించి ఇవన్నీ చూస్తుంటే ముందు ముందు మరిన్ని మార్పులు మరిన్ని డిఫరెన్సెస్ ఉండబోతున్నాయని మనం భావించాలంటారా? ఖచ్చితంగా మనీష, ఏదైతే అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎవరైతే కొమ్ము కాస్తున్నారో, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ అధికారులు అందరిపైన కూడా ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పరిస్థితులన్నీ గమనించుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు తమకు తాము స్వచ్ఛందంగా బదిలీలు కోరుకోవడం కానీ లేదంటే సెలవులు తీసుకోవడం కానీ పూర్తిగా కూడా కొంతమంది అయితే రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ నెలాఖరు వరకు కూడా దాదాపుగా అటు సిఎస్ జవహర్ రెడ్డికి పదవీ కాలం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఇప్పటికే సెలవు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఆయన బదిలీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి నిన్న ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, రామిరెడ్డి కావచ్చు ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చినప్పటికీ కూడా సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని వివరించి అక్కడ అపాయింట్మెంట్ ఎవరికీ లేదు, కలిసేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పూర్తిగా కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విధేయులుగా పనిచేశారో వారందరూ కూడా మరలా వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ శాఖలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, లేదంటే కార్యకర్తలపైన కేసులు నమోదు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే గుర్తుపెట్టుకున్నారు. పూర్తిగా కూడా వారందరికీ కూడా అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ప్రభుత్వంలో ప్రభుత్వ పనితీరు కావచ్చు రూల్ ప్రకారంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అటు బాధ్యతలు సైతం విస్మరించి ప్రభుత్వంకి అనుకూలంగా పనిచేయడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నారు. అటు చంద్రబాబు కూడా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత పూర్తిగా అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు ఐఏఎస్ అధికారులు కావచ్చు, పూర్తిగా ప్రజల అభీష్టం మేరకు ప్రజా నిర్ణయాల మేరకు పనిచేయండి అని చాలా స్పష్టంగా పిలుపునిచ్చారు. కాబట్టి పూర్తిగా కూడా ఎవరిపైనైనా వేటు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్రంలో ఏ అధికారిపైనైనా సరే సరైనటువంటి విధి విధానాలు నడుచుకున్నటువంటి అధికారి ఏ
ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు అయితే తప్పకునేటువంటి సంకేతాలు మాత్రం చాలా స్పష్టంగా అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనీష. ఖచ్చితంగా రాజ్కుమార్, ఇప్పటికే కూడా నీరబ్ కుమార్ అటవీ అలాగే పర్యావరణ శాస్త్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరోవైపు ఇంతకు ముందు మీరన్నట్లుగా కూడా ముద్దాడ రవిచంద్ర కూడా సీఎంఓ బాధ్యతలు ఈ నెల 12వ తారీఖున కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి రాజ్కుమార్? అంటే ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ఆ ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తిగా సిఎస్ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా అటు ఎవరైతే సీఎంఓకి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఇందులో సీఎంఓకి సంబంధించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అటు సీఎంగా రేపు 12వ తారీఖున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముద్దాడ రవిచంద్రకు సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పటికే తెలుస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఆ తర్వాత వీరికి ప్రక్రియ జరుగుతుందా లేదంటే ముందుగానే ఏర్పాటు చేసుకుంటారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా మాత్రం ముందుగానే సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రని నియమించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే ఈ మిగతా ఐఏఎస్ అధికారులు కావచ్చు లేదంటే ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఖచ్చితంగా అయితే తగు మార్పులు అయితే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే అటు ఎప్పుడైతే ఆ కూటమి విజయం అనంతరం కూడా అటు డీజీపీ సిఎస్గా ఉన్నటువంటి మొన్నటిగా వరకు ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఆ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా వెళ్ళి చంద్రబాబుని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి గత ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టారో అటు కార్యకర్తలు కావచ్చు, ప్రజల్ని కావచ్చు, వారిని ఇబ్బంది పెట్టారో వారికి మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవని చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారిని కలవడానికి కూడా చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా అధికారులు అధికారాన్ని ఎంతవరకు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పూర్తిగా వారితోనే కలిసి పనిచేసి వారి కార్యకర్తలాగా వ్యవహరించకూడదనేది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులుగానే వ్యవహరించాలి. ఒక రాజకీయ పార్టీ నాయకులు అంటే ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారో వారంతా కూడా ప్రజా సేవకులుగా పనిచేయాలనేది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా వాటిని తూచా తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తామని మాత్రం చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా అటు ముద్దాడ రవిచంద్ర కావచ్చు, ఇటు సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను కూడా నియమించడం పట్ల ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం వీరిద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరి పనితీరు మీద మాత్రం అటు రేపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో చాలా కీలక భూమిక అయితే ఉండబోతా ఉందని చెప్పుకోవచ్చు మనం. మనీష్, థ్యాంక్ యూ రాజ్కుమార్.